కర్ణుడు తన రథచక్రం భూమిలో ఇరుక్కుపోవడంతో రథం దిగి దాన్ని సరిచేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో అతడు ఆయుధాలు లేకుండా ఉన్నాడు. శ్రీకృష్ణుడు వెంటనే కర్ణుడిని బాణంతో చంపమని అర్జునుణ్ణి ఆదేశించాడు. భగవంతుని ఆజ్ఞను పాటించిన అర్జునుడు కర్ణుడిని లక్ష్యంగా చేసుకుని ఒకదాని తరువాత ఒకటి బాణాలు ప్రయోగించాడు. కర్ణుడు నేలపై పడిపోయాడు. మరణానికి ముందు నేలమీద పడిన కర్ణుడు శ్రీకృష్ణుడితో, ప్రభు, నీవేనా ఇలా చేసింది? ఇది నీ న్యాయమైన నిర్ణయమేనా? నిరాయుధుడిని చంపమని ఆజ్ఞ ఇచ్చావా అని ప్రశ్నించాడు. సచ్చిదానందమయుడైన శ్రీకృష్ణుడు అంటూ చిరునవ్వు నవ్వి, అర్జునుని కొడుకు అభిమన్యుడు కూడా పద్మవ్యూహంలో నిరాయుధుడై ఉన్నాడు. అందరూ కలిసి నిర్దాక్షిణ్యంగా అతన్ని చంపినప్పుడు అందులో నువ్వు కూడా ఉన్నావు కదా కర్ణ, అప్పుడు నీ జ్ఞానం ఎక్కడ ఉంది? అప్పుడు అభిమన్యుడు నిరాయుధుడుగా ఉన్నాడని, అది అధర్మమని ఎప్పుడూ నీకు అనిపించలేదా కర్ణ? ఇది కర్మ ప్రతిఫలం, ఇదే న్యాయం అని బదులిచాడు శ్రీకృష్ణ పరమాత్మ. మిత్రమా, ఆలోచనాత్మకంగా పనిచేయాలి. ఒకరి బలహీనతను ఉపయోగించుకోకూడదు. అదే కర్మ భవిష్యత్తులో మీకోసం వేచి ఉంటుంది, మరియు అది మీకు దాని ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఏ విత్తు నాటితే ఆ మొక్కే మొలుస్తుంది, గోడకు కొట్టిన బంతి తిరిగి వచ్చినట్టుగా. ఏమంటావు? అథ శ్రీ మహాభారత కథ. మహాభారత కథ. पुरुषार्थ की ये स्वार्थ की परमार्थ की सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ की शब्द दिग्घोषित हुआ जब सत्य सार्थक सर्व था शब्द दिग्घोषित हुआ